అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రాముఖ్యతని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి తన డోర్ డై స్పీచ్లో చెప్పేసి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చిన పరిస్థితి. ఈరోజు ఒక ఆవశ్యకతని మనమందరం తెలియజేసుకొని మనమంతా అవగాహన చేసుకున్న తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ ఎలా జరిగింది, తర్వాత మనం డోర్ డే అనే ఒక నినాదాలతో మనం ఎలా మనం స్వాతంత్రం సాధించుకున్నాం, తర్వాత మనకి ఎలా ఇప్పుడున్న పరిస్థితి ఏర్పడినాయి, అప్పట్లో ఉన్న పట్టుదల లేని తర్వాత అప్పట్లో దేన్ని ఎదిరించారు మన వాళ్ళు అనేది ప్రతి ఒక్కరూ మనం ఈరోజు ఆ స్వాతంత్ర పౌరుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తే ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ అవినీతి అక్రమాలే. ఈరోజు ప్రజలను కాపాడాల్సిన ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈరోజు వాళ్ళు కూడా ఉల్లంఘన చేస్తూ ఈరోజు మనల్ని దోచుకుంటా పోతా ఉంటే మన ఒక పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మనమందరం కూడా మారి ఈరోజు ప్రస్తుతానికి ఎలా అయితే క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి మన మహాత్మా గాంధీ గారు ఈరోజు ముందుకు తీసుకొని వచ్చారో, ఈరోజు కూడా మనం కూడా ఈ యొక్క అవినీతి అక్రమాలని అరికట్టాలని చెప్పేసి మనమందరం కూడా ఈ క్విట్ వైఎస్ఆర్సీపీ కావచ్చు, క్విట్ టీడీపీ కావచ్చు మనం చెప్పేసి ఈరోజు మనం ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తే పత్తికొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే. మనం ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం పత్తికొండలో అభివృద్ధి ప్రారంభించండి అని చెప్పేసి, కానీ ఇంతవరకే వాళ్ళు అది మొదలు పెట్టకోకుండా మొన్నటి వరకు చూసాం పథకాల్లో అవినీతి, తర్వాత పెన్షన్లో అవినీతి, ఈవెన్ ఇప్పుడు రేషన్ కార్డులు అంటే అవినీతి, తర్వాత ఏమన్నా మాకు ఏదైనా ఒక పథకం కావచ్చు లేకపోతే ఇప్పుడు ఆయన చేపట్టినటువంటి మన సీఎం గారు గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క పథకంలో వాళ్ళు ఈరోజు అవినీతి చేశారు. మొన్న దగ్గర ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఉపాధ్యాయ బదిలీలు కూడా ఆఖరికి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అనేటివి వాళ్ళు మొదలు పెట్టకోకుండానే ఈరోజు వాళ్ళు రికమెండేషన్స్తో వాళ్ళు ట్రాన్స్ఫర్స్ చేయడం, ఇది ఒకటి కాదు వాళ్ళు చేస్తూ ఉండేది ఎన్నో ఒకటి. ఆయన ఏమో సామంత రాజులను పెట్టేసి పరిపాలించడానికి డీసెంట్రలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఇన్ఛార్జ్ మంత్రులని చెప్పేసి దోచుకునే పరిస్థితి. ఈరోజు ఒక ఇరిగేషన్ మంత్రి ఈరోజు మనకు ఇన్ఛార్జ్గా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి కూడా కనీసం మనకి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాలేదంటే మనం ఎంత దీన పరిస్థితిలో ఉన్నామనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు నియోజకవర్గంలో ఒక దరిద్రం నెలకొనింది. మనం ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే. మొన్నటి వరకు ప్రతి ఒక్క పథకాల్లో అవినీతి, ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉన్న రేషన్లో అవినీతి, ప్రభుత్వం ఇస్తూ ఉన్న పెన్షన్లో అవినీతి, ప్రతి ఒక్క దాంట్లో అంటే ఇప్పుడు నీది వైఎస్ఆర్సీపీనా కాదా, నీది టీడీపీ అయితే నీకు పథకం లేదు, నీది కాంగ్రెస్ అయితే నీకు పథకం లేదు, నీది బీజేపీ అయితే పథకం లేదు, ఇలా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ ఇప్పుడు బీజేపీ కూడా దాన్ని ప్రశ్నించడం మానేసి కమ్యూనిస్టులు సైతం వాళ్ళది అడగడం మానేసి పరిస్థితి ఇక్కడ ఈరోజు నెలకొనిందంటే ఎంత దరిద్రం అనేది మనం ఆలోచించాలా. ఈరోజు మనం చూస్తే మొన్నటిదాకా ఇది చాలదని, పథకాలు చాలదని ఇంటి గృహాల మీద పేదలకు ఇచ్చే గృహాల మీద వాళ్ళు పడ్డారు. ఇప్పుడు ఆయన అటల్ ఆవాస్ యోజన అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే దాని మీద వీళ్ళు పడ్డారు. దాని గురించి ప్రశ్నించమంటే ప్రశ్నించారు, ఆర్డీఓని అడగమంటే వాళ్ళు అడగరు. తర్వాత ఇప్పుడు ఆర్డీఓకి మనం రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది ఒక పరిస్థితి చెప్పమంటే వాళ్ళు అది చెప్పరు. తర్వాత కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోరు. తర్వాత దీనికంటూ ఉన్న సీఈఓకి చెప్పినా, స్పెషల్ చీఫ్ సెక్రటరీకి చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఇంత అవినీతి జరుగుతూ ఉన్నా కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎలా ఉందనేది మనం ఆలోచించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు భూ కబ్జాలు, పత్తికొండలో భూ కబ్జాలు ఎన్ని ఎలా మొదలయ్యాయంటే ఏకంగా ప్రభుత్వ స్థలాలనే కొట్టేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. మొన్నటిదాకా పూర్వం భూములన్నీ కొట్టేసుకుంటూ వచ్చినారు, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని, ఈరోజు రెవెన్యూ పరిధిలో ఉన్న భూమిని మెయిన్ రోడ్ల మీద ఉండేటివి కూడా ఈరోజు దోచుకునడానికి ఏకంగా వాళ్ళు కంచెలేసి బండలు పాతుకొని ఏకంగా దోచుకునే పరిస్థితి ఈరోజు ఎక్కడ వచ్చిందంటే కేవలం పత్తికొండ నియోజకవర్గంలోనే నెలకొనింది. ఇంతనా అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు ఎలా జరుగుతా ఉంటే పల్లెల్లో ఎలా జరుగుతుందంటే పల్లెల్లో ఈరోజు పశువులకి అని చెప్పేసి కేటాయించిన భూములు కొట్టేస్తూ ఉన్నారు. తర్వాత ఈరోజు ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఈ గొర్రెలు కాపరులు వీళ్ళు పెట్టుకోవడానికి ఇచ్చిన స్థలాలను కొట్టేస్తూ ఉన్నారు, గో సంరక్షణవి కొట్టేస్తూ ఉన్నారు, కానీ ఎవరూ ప్రశ్నించట్లేదు. మరి మనం ఎందుకు ప్రతిపక్షాలు ఎందుకున్నాయి మరి ప్రశ్నించుకోకుండా ఏం చేస్తూ ఉన్నాయి అనేది మనం అందరం గమనించాలా. ఈరోజు పత్తికొండల నుంచి అభివృద్ధి మొదలు పెట్టండి అని చెప్పేసి అడిగాం, అది లేదు. పత్తికొండకి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొని రమ్మండి, ఈరోజు ఎడ్యుకేషన్గా ఇప్పుడు ఎలాగూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు, దీని గురించి అడగండి, బడ్జెట్లో కనీసం అది పెట్టండి అని చెప్పేసి అడిగాం. కనీసం ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేకపోతే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి ఎట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒక్కటన్నా ఇంతవరకు నేను మొన్ననే చెప్పాను, సంవత్సరం రోజుల్లో 1% కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి, కేవలం భజన తప్ప ఈ యొక్క నియోజకవర్గంలో ఏమీ జరగలేదు అని చెప్పేసి నేను కరాఖండిగా చెప్పాను. కానీ ఇంతవరకే కూడా ఒక్కసారి కనీసం మనుషులు కన్నా తర్వాత మార్పు అనేది రావాల్సిన ఇంధన అవసరం ఉంది. ఈరోజు నియోజకవర్గంలో మన తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళు కనీసం చదువుకునేకి అవకాశం లేక ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది ఆలోచించాలి.
ఎక్కడ ఉన్నామనేది ఆలోచించాల. ఇంకా 2020లో కూడా ఇప్పటికీ వలసలు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఏర్పడతా ఉంటే మనం ఎంత దీన పరిస్థితిలో ఉన్నాం, ఈ నియోజకవర్గం ఏ స్థాయిలో ఉంది, అట్టడుగున ఉంది అనేది మనం అంతా ఆలోచించాల. కాబట్టి ఇప్పటికైనా కానీ మెల్కొని ఇవన్నీ మనం సాధించుకోవడానికి అని చెప్పేసి మనకట్టు మన హక్కుల సాధనకి అన్న కానీ మనం అడగాల. ఈరోజు కొత్త జిల్లాలు కావచ్చు, ఆదోనిని మనం జిల్లాగానే తీసుకొని మనం ఒక ప్రాంత అభివృద్ధి చేసుకుందామా, లేకపోతే ఇప్పుడు కర్నూలు జిల్లాగా ఉంటే మన పరిస్థితి ఇలాగుంటుందా ఏందనేది మనమంతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా కానీ ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా దీని గురించి ఆలోచించాలా. ఈరోజు ఈ యొక్క 7 నియోజకవర్గాలు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, మన ఒక ఎమ్మినూరు, ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం మరి జిల్లాగా కర్నూలు జిల్లాలో కొనసాగుదామా, మనల్ని ఎవరు పట్టించుకుంటలేరే, మనకి ఇంతవరకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రాలేదే, మన ఒక పరిస్థితి ఏంటి, మనం ఆదోని జిల్లా కడుగుదామా, ఇటువంటివన్నీ ఈరోజు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇవన్నీ ఆలోచించి ఈరోజు ఈ యొక్క మనం ఈరోజు ఒక ఆవశ్యకతని మనము తెలియజేసుకొని అవగాహన చేసుకొని ఎలా అయితే మనం క్విట్ ఇండియా మూమెంట్ నుంచి మనం ఈరోజు స్వాతంత్రం సాధించుకున్నామో అలాగే ఈరోజు మనం కూడా స్వాతంత్రం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఒక ప్రాంత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన ఒక జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మన ఒక హక్కులకే పోరాడాల్సిన అవసరం ఉంది, మన ఒక విద్య, ఉపాధి, పరిశ్రమలు, ఆరోగ్యం, నీరు కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క దానికోసం ఈరోజు అడుగుతూ ఉన్నాం, పోరాడుతున్నాం, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నాం, కానీ పట్టించుకొని పరిస్థితి. కానీ ఇప్పటికైనా కానీ మనం మారి మనకి కావాల్సిన ఒక ఈ యొక్క అవసరాల గురించి మనం తెలుసుకొని ముందుకొచ్చి మీరందరూ కూడా ముందుకొస్తారని ఇప్పుడు అయితే మరి కర్నూలు జిల్లాలో ఉన్న పరిస్థితి ఇలా, లేకపోతే మనం ఆధునిక జిల్లా అడుగుదామా, లేకపోతే ప్రాంత అభివృద్ధి చేసుకుందామా, ఈ యొక్క అవినీతి అక్రమాలను అన్ని అరికట్టి మనం ఏం చేద్దాం, ఈ ప్రభుత్వానికి ఎదురుగా ఇప్పుడు జరుగుతున్న ఈ అన్యాయాలు, అక్రమాలని, భూ కబ్జాలని, నాటుసారాలు కావచ్చు, ఇంతవరకు మనం ఇంతకుముందు కూడా ప్రశ్నించాం, రిప్రజెంటేషన్లు ఇచ్చాం, ఈ నాటుసారాన్ని బంద్ చేయండి అని చెప్పేసి. ఈరోజు పత్తికొండ నియోజకవర్గం ఒక అడ్డాగా అయిపోయింది నాటుసారాకి. అధికార పక్ష నాయకులు అయితే ఇంకా దోచుకుంటున్నారు దీనిలో. ఇక్కడ పక్కన నుంచి కర్ణాటక నుంచి తీసుకొని వస్తున్న అక్రమ మద్యం కావచ్చు, లేకపోతే నాటుసారా కావచ్చు, అసలు ఈరోజు నియోజకవర్గం అనేది ఒక అడ్డా అయిపోయింది నాటుసారాకి. మన ఇప్పుడు జయం తాండ నుంచి ఎంతో మంది అసలు చెప్తుంటాయి, జయం తాండ కావచ్చు, ఈ తాండాలన్నీ దాని పక్కన ఉన్నవన్నీ ప్రసార్కి అసలు ఈ నాటుసారాతో ఇది అయిపోతుంది నియోజకవర్గం అంతా. కానీ మనకి ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఈరోజు పోలీస్ శాఖ కూడా కనీసం ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కావచ్చు, లేకపోతే జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు కావచ్చు, ఇవన్నీ అరికట్టడం అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. ఈరోజు సోషల్ అండ్ ఎథికల్ పోలీసింగ్ గురించి మనం అడుగుతా ఉన్నా కూడా అక్కడ ఆవశ్యకత లేని పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో నెలకొనింది. ఈరోజు అంటే ఒకరి మీద కేసు కట్టాల్సింది పోయి అధికార పక్షం వాళ్ళు చెప్తే ఎవరు చెప్తే వాళ్ళ మీద కేసులు కట్టడం, తర్వాత కొంతమందిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టడం, అమాయకుల్ని అంటే ఇప్పుడు కొంతమంది ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి కొంతమంది ఈ కర్ణాటక మద్యము ఏదో చేస్తారు, వాళ్ళని వెంటనే తీసుకుని జైల్లో పెడతారు. కానీ నిజంగా ఇక్కడ కోట్లు లక్షలు సంపాదించుకున్న వాళ్ళని మాత్రం ఇలాగే పెట్టే పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో నెలకొనింది. కాబట్టి ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పేసి మీకు అందరికీ వినియోగించుకుంటూ ఈ యొక్క రోజుని ఆవశ్యకతను మనం అందరం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రని మరొకసారి చదవండి, మనమందరం కూడా ఆ యొక్క డూ ఆర్ డై అని చెప్పేసి వాళ్ళ అభివృద్ధి జీవితాన్ని మార్చడం కోసం ఈరోజు మనకు స్వాతంత్రం తెచ్చిపెడితే మనం ఎలా ఈ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని అప్పట్లో బ్రిటిషర్స్ దోచుకుంటా ఉంటే ఇప్పట్లో ఈ యొక్క అవినీతి పాలకులు మనల్ని దోచుకుంటా ఉన్నారు. అప్పట్లో పోయినసారి టీడీపీ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, సరే ఇంతకుముందు ఈ యొక్క ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడు కాంగ్రెస్లో ఉండి దోచుకున్న వాళ్ళే, ఇట్లా ప్రతి ఒక్క చోట ఈరోజు మనం దోచుకున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ యొక్క మార్పును రావాలని మనం అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ మనం కూడా ప్రశ్నించాలి, ప్రశ్నించకపోతే ఏమి పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు అవినీతి అక్రమాలని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుతూ ఉన్నాం, బీజేపీ పార్టీ వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం, మీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పథకాలు ఎలా వస్తున్నాయి, దాని యొక్క అమలు గురించి మీరు కూడా పట్టించుకోకపోతే ఎవరు ఇక్కడ అడుగుతారు అనేది ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాం. ప్రతిపక్ష అయినటువంటి సిపిఐ, సీపీఎం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాం. అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజైనా నోరు తెరవండి, మన హక్కులకే అడగండి. ఈరోజు కూడా ఇప్పటికీ మీరు మౌనం వహించడం వల్ల మనకే నష్టం, ఈ యొక్క ప్రాంతానికి నష్టం, మన ప్రజలకు నష్టం అని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.